Sente, sente, Mike, sente. Kiss me once, kiss me twice. Enda? Okay. హలో అండి, అందరూ వచ్చారా? ఎలా ఉన్నారండి? అందరూ కుశలమే కదా? ఓకే, వచ్చారు, అంతా బాగానే ఉంది కదా. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్నవాడిని నేను ఒక మాట చెప్తా, తప్పు అనుకోకండి ప్లీజ్. బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసుకోండి, అండ్ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి, కుదిరితే సాయం కూడా చేయండి, తప్పేం కాదు కదా అది. చలో, ఇదంతద్దు. ఇంకా మన మెయిన్ ముచ్చట్లకు వస్తే, లవ్ స్టోరీ అంటే కనీసం అమ్మాయితో మాట్లాడకుండానే బ్రేక్ పోవడం అంటే ఇదే. అది 2013 అనుకుంటా, అత్తారింటికి దారేది రిలీజ్ అయింది. త్రివిక్రంగా గుర్తొచ్చి కుదిరితే క్షమించు, వీలైతే శిక్షించు అనే డైలాగ్ వేసుకుంటూ పోతున్నా. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకొని అట్లా క్లాస్కి వెళ్తున్నా, చల్లగా కల్పించుకుంటా. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ డే యాక్చువల్గా. యాజ్ యూజువల్గా క్లాస్ లోపలికి ఎంటర్ అయిపోయి మన రాజా ఆస్థానం అయిన లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చున్నా. ఎట్ దిస్ మూమెంట్ నా లైఫ్ స్టోరీలో ఇలాంటి ఒక చాప్టర్ వస్తుందని అస్సలు అనుకోలేదు. మ్యాథ్స్ బుక్ తీసుకొని, మ్యాథ్స్ బుక్ తెలుసు కదా, హాస్టల్లో ఇడ్లీలాగా ఎలాగా గట్టిగా ఉంటుంది, ఇంకా చదివేదేమో బుక్ అని పేపర్లు తిప్పుకుంటున్నా. సడన్గా విండో నుంచి వచ్చిన గాలి టెక్స్ట్ బుక్లో ఉన్న పేపర్ని రెండు చక్కర్లు కొట్టించింది. సినిమాల రైటర్ రాసే లవ్ స్టోరీలాగా అనిపించింది ఫర్ ఎ సెకండ్. అలా పేపర్ని పట్టుకొని కొద్దిగా కనిపించిన లవ్ సింబల్ని చూసి వెంటనే, సార్ అర్జెంట్ వాష్రూమ్ సార్ అని వెళ్ళిపోయినా. లెటర్ ఓపెన్ చేసి చూస్తే హాయ్ జీవన్ అని పెద్ద లవ్ సింబల్, కిందనే నేను మీ అని చెప్పేసి పేరు రాశారు. ఐ లవ్ యూ అండ్ ఐ లైక్ యువర్ స్టైల్ అండ్ టాకింగ్ స్కిల్స్. నీవు నన్ను లవ్ చేస్తుంటే రేపు మార్నింగ్ వైట్ షర్ట్ వేసుకొని సిక్ రూమ్ దగ్గర కలవని రాసింది. ఫ్రాంక్గా చెప్పాలా, అప్పటిదాకా మనల్ని ఎవరు చూస్తారా అని అనుకునే నేను ఎక్కడో వదేరా, మనం కూడా నచ్చుతాం రబ్బాయి అని అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ దాట్ డూ, మంచి చాలా డూ, మంచి ఒక ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా అట్లా పేపర్ని మర్చిపెట్టేసి క్లాస్కి పోయినా. ఇంకా తెలుసు కదా మన రోడ్లు ఆగుతాయా, నార్మల్గా ఏదైనా టాపిక్ దొరికితేనే కోతి కొబ్బరిచిప్ప దొరికినట్టు చేస్తారు. ఇంకా ఇట్లాంటిది తెలిస్తే మూన్కి ఫ్రీ టికెట్ దొరికినట్టే, ఇంకా జర్రని పోతుంది. ఇంకా క్లాస్కి సగం బాకిపోయింది. ఇంకా సాటర్డే సండే అంటే అది ఒక పండగ మాకు, ఎందుకంటే సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు. ఇంకా హాస్టల్ అంటే తెలుసు కదండి, షర్టు బాగుంటే చాలు, ఎవరిది ఏమనుకుంటాడా అనే పంచాయతీ లేదు. బండని కాలు బంట అంటే చనిపోతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. ఇంకా మనకెందుకు రవ్వాయి అని చెప్పేసి మనం ఒక అద్దంలో చూసుకొని, ఇంకా మనకెందుకు రా ఇదంతా అని అద్దంలో చూసుకొని వైట్ షర్ట్ ఉతుక్కున్నా పేపర్లో రాసినట్టే. ఇంకా రాత్రి నిద్ర వస్తుంది, ఇంకా ఒక అమ్మాయి మనల్ని చూస్తూనే నిద్ర రాదు. ఇంకా లవ్ లెటర్ అంటే అబ్బా ఇంకా కష్టమే. ఇంకా ఇంకా ఎలాగోలాగా ఆ రోజు నైట్ నిద్రపోయి పొద్దుగా లేచి ఇంకా రెడీ అయిపోయినా. ఇంకా వేరే షర్ట్ వేసుకున్నా, వైట్ షర్ట్ వేసుకోలే, బ్లాక్ షర్ట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసిన. గర్ల్స్ హాస్టల్ ముందు నుంచి పోతున్నా సడన్గా అదే అమ్మాయి బ్లాక్ అండ్ వైట్లో కనిపించింది. చూసి షాక్ అయ్యా, నిజమేనేమో అని అనుకొని దగ్గరికి వెళ్ళి చూసా. ఫాక్, నిజమే అని తెలిసిపోయినాక బుల్లెట్ రన్ కన్నా స్పీడ్గా పోయినా. నిన్న రాత్రి రుతుకు పెట్టుకున్న వైట్ షర్ట్ తీసిన డ్రెస్ వేసుకున్నా ఎక్దం జకాజ్ రెడీ అయిపోయినా. నాకన్నా ముందే సిక్కులు దగ్గర మా ఫ్రెండ్స్ రీచ్ అయిపోయి ఉన్నారు. ఇంకా ఆల్ సెట్ అని అనుకున్నా, గట్టి ఊపిరి తీసుకున్నా. మచ్చా సెట్రా, ఇంకా మాట్లాడేసి వస్తానా అనిపించింది. సిక్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నానో లేదో, వెనకాల నుంచి ఒక చెయ్యి కాళ్ళని పట్టుకొని వెనకాలకి వచ్చింది. చూస్తే మా ఫ్రెండ్స్, అరే ఏంది మచ్చా ఇది అని చెప్పేసి అన్నా. పక్కన నుంచి వెళ్ళి, అరే ఈ లెటర్ రాసింది మేమే రా భయ్యా అని అన్నారు. ఒక్కసారిగా కాళ్ళు చేతులు వేరైపోయినట్టు అనిపించింది. మాటలు గొంతు నుంచి పెదవి దాటి వస్తే ఒట్టు. అప్పుడైతే జోక్ అనిపించింది వాళ్ళకి, కానీ నాకు మాత్రం మన స్టోరీ ఇంతే మచ్చా అనిపించింది. మనకెందుకు రాస్తారా లవ్ లెటర్లు, మన ముఖం మద్దంలో చూసుకున్నామా అని అనిపించింది నాకైతే. మరేమో అప్పుడు కలిగిన భయమో ఏమో, లేకపోతే మన ఎందుకు రా భయ అని అనిపించిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను మాట్లాడిన అమ్మాయిలు ఇళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అంతే. ఇంకా ఆ స్టోరీస్కి ఎండ్ చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన. ఇదేంది అమ్మాయి అమ్మాయి మాట్లాడకుండానే బ్రేకప్ అయ్యిందని అనుకుంటున్నారా? దిస్ ఈజ్ మై స్టోరీ అండ్ మై నేమ్ ఈజ్ జీవన్. అండ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, సైనింగ్ అవుట్, పీస్.